కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ హీరోగా రీసెంట్గా నటించిన సర్దార్తో అదిరి హిట్ని తాను అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన మరో డిఫరెంట్ సినిమానే జపాన్. దర్శకుడు మురుగన్తో చేస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే ఈరోజు సినిమా టీజర్ని కార్తీక్ బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ అయితే మంచి యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉందని చెప్పాలి. కార్తీక్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్, అలాగే తన యాటిట్యూడ్ అంతా కూడా ఈ సినిమాలో కొత్తగా ఉండేలా అనిపిస్తుంది. అంతేకాకుండా నటుడు సునీల్ కూడా మరోసారి డిఫరెంట్ విలన్గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుండగా టీజర్ అంతా కూడా కాస్త కెమికల్గా డిఫరెంట్గా ఉంది. వీటితో పాటుగా జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా టీజర్ని మరింత ఇంట్రెస్టింగ్గా అయితే మార్చింది. ఇక ఈ చిత్రానికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.